షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కమిటీ పనిచేస్తుందని రాష్ట్ర షెడ్యూల్ కులాల శాసనసభ కమిటీ అధ్యక్షులు గొల్ల బాబురావు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లాలోని అన్ని శాఖల్లో గల షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఉద్యోగస్తుల రోస్టర్ల రిజిస్టర్లను పరిశీలించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగబద్దంగా ఏర్పడిన ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో వివిధ జిల్లాల్లో పర్యటించి ఎస్సీల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మా కమిటీ పనిచేస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్ కులాల సంక్షేమానికి వివిధ పథకాలు ఎలా అమలు చేస్తున్నారో, వాటిని పరిశీలించి ఎస్సీల జీవన ప్రమాణ స్థాయిలో ఎలా మెరుగుపడ్డాయో అధ్యయనం చేసి ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయడానికి కమిటీ కృషి చేస్తుందన్నారు. జిల్లాలోని వివిధ శాఖలోని ఉద్యోగాలలో రోస్టర్ పాయింట్ ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా, ఎమ్మెల్సీ సమంతకమణి, జిల్లా సంయుక్త కలెక్టర్ గంగాధర్ గౌడ్, డిఆర్ఓ గాయత్రీదేవి, జెడ్పీసీఈఓ శోభా స్వరూపరాణి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే గౌరవ శాసనసభ్యులు కొన్ని చిట్టిబాబు గారు, మేమందరం కూడా ఈరోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్స్ జిల్లాలో ఏ రకంగా అమలు చేస్తున్నారు అనే విషయంలో ఈరోజు వెరిఫై చేస్తున్నాం. రేపు ఈ అట్రాసిటీస్ మీద, అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద, అలాగే ఫీల్డ్ విజిట్స్ ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం రేపు మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మెయిన్ పర్పస్ ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా, ఇంకా వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా శాచురేషన్ పద్ధతిలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అడ్డు కూడా కాకోకుండా ప్రతి లబ్ధిదారుడు కూడా, మరి గౌరవ ఆయన ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు లబ్ధి పొంది ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళు అభ్యున్నతి సాధించాలనేటువంటి లక్ష్య సాధనలో భాగంగానే మా కమిటీ ఈరోజు ఈ అనంతపురం జిల్లా రావటం జరిగింది. నేను ఒకటే కోరుతున్నాను, ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ మేము వెరిఫై చేస్తున్నప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్లో ఇంకా రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పొజిషన్స్ చాలా మరి తప్పులు తడకగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను తప్పనిసరిగా సీరియస్గా తీసుకుని ప్రభుత్వానికి మన నివేదికలో ఈ యొక్క ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ని మరి రిపోర్ట్ చేయడమే కాకుండా ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి ఈ తప్పులు తడక లేకోకుండా చూసే విధంగా మా నివేదిక తయారు చేసి మన ప్రభుత్వానికి మేము ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయంలో నేను కోరేది, ఉన్నటువంటి మీ ప్రెస్ మీడియా కానీ, లేకపోతే మా యొక్క దళిత సంఘాలు కానీ, లేకపోతే గౌరవ ప్రజాప్రతినిధులు కానీ వారు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు అన్నీ కూడా మేము తీసుకుని మనం, ఎందుకంటే చాలామందికి ఒక రకమైన ఫీలింగ్ ఏంటంటే ఈ రకం కమిటీలు వచ్చి ఏదో విలాసాలు లేకపోతే ఇంకా ఏయో అటు ఇటు తిరిగిపోవటం తప్ప సిస్టమేటిక్గా ఈ యొక్క కమిటీ కూర్చుని వీళ్ళు రివ్యూ చేయట్లేదనేటువంటి ఒక చెడు నానుడి మేము తప్పనిసరిగా దాన్ని తప్పిస్తాం.